ప్రశ్నించే వారికే మొదటి ప్రాధాన్యతతో ఓటు వేయాలని కాంగ్రెస్ పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థి జీవన్ రెడ్డి అన్నారు. ఎమ్మెల్సీగా తనను గెలిపించాలంటూ ఆయన మంచిర్యాలలో సమావేశం ఏర్పాటు చేశారు. స్వరాష్ట్ర ఆవిర్భావం తర్వాత కూడా పట్టభద్రుల సమస్యలు పరిష్కారం కాలేదని, శాసనమండలిలో ప్రశ్నించే వారికి అవకాశం కల్పిస్తేనే ఆ సమస్యలు పరిష్కారమవుతాయన్నారు. గౌరవ ముఖ్యమంత్రి గారు ఏదైతుందో శాసనసభ వేదికగా వారు పేర్కొన్నది 120,000 ఉద్యోగాలు ఖాళీలు ఉన్నాయని చెప్పి పేర్కొన్నది. దానికి తోడు ఈ 4 సంవత్సరాల కాలంలో అక్కలన్నీ కూడా ఇక్కడ కూడా నిర్మింపబడతాయి. మన దాన్ని బట్టి నూతన ఉద్యోగాల క్రియేషన్ ఆవశ్యకం. కానీ ఆ విధంగా నూతన ఉద్యోగాలను క్రియేట్ చేయలేక చేయకుండా శాఖలను కుదించి ఉన్న ఉద్యోగస్తులతో ఏదైతుందో కాలం వెళ్ళిపోతుందమ్మా.